మాత్రం ఉన్నాయండి అయితే బాగా అందుతున్నాయి. అదొక్కటి ఖచ్చితంగా చెప్తాను. రేషన్ కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఇంటికి వెళ్ళిపోతున్నాయి. వికలాంగులకైతే ఇంకా ఉపయోగపడతా ఉంది. అసలు ఆఫీసులు పోయే పని లేకుండా ఇది వాలంటీర్ వ్యవస్థ బాగుందని నా అభిప్రాయం. సామాన్యుడికి అయిన అవసరం అయినట్టు బాగున్నాయి. అంతకు మించి లోతులు నాకు తెలియదండి. సామాన్యుడు పెన్షన్ కావాలి, బియ్యం కావాలి, ఉప్పు పప్పు కావాలి, చక్కగా వెళ్ళిపోతున్నాయి అవసరం. కరోనా టైంలో అయితే ఇంటికి కూడా చేరాయి. సామాన్యుడు కాసిన చక్కగా చేరాయి. బీసీపీకి మూడు రాజధానులు ఎఫెక్ట్ మాత్రం ఉండొచ్చు. అంటే ఒక రాజధాని అయితే బాగుంటుంటారా? ఒక రాజధాని బాగుంటుంది, 100% బాగుంటుంది. అది ఒకటి వాళ్ళకి ఎఫెక్ట్ కావచ్చు. మిగిలినవి సాటిస్ఫాక్షన్. అంటే పథకాలు పేదవాళ్ళ స్థాయి అన్నీ జరుగుతున్నాయి. ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ జరుగుతున్నాయి, కానీ వీళ్ళు కొన్ని నిర్ణయాలు ప్రజల్ని అనుకూలంగా పోవటంలే. మూడు రాజధానులు 100% తప్పు. అది కానీ ఒక గమనించుకుంటే బాగుంటుంది. అందరూ చేరుతున్నాయా? అందరికంటే ఒక 70% మంది చేరుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సరిగ్గా పనిచేయట్లేదు. సరిగ్గా పని చేస్తున్నారంటే నెగ్లెక్ట్గా ఉంటారు. వాటి వల్ల స్టూడెంట్స్కి చాలా సఫర్ అవుతుంది. ఈ విద్యా కానుకలు అయిన ఉన్నాయి కదా, అవి చాలా సఫర్ అవుతున్నాయి. చెప్పినట్టు చేస్తున్నాడు. బ్రహ్మాండ చేస్తారు. నవరత్నాలు పథకాలు అయితే ఏమి అన్నీ చేస్తున్నారు కదా, ప్రజా సంక్షేమ పథకాలు కానీ వైఎస్ఆర్ సిపిఐ కలుస్తుంది అన్న పథకాలు వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారని చెప్పి ప్రతిపక్షాలు అంటారు. దాని గురించి పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క అర్హుడికి పథకాలు అందుతున్నాయి. ఎవరు చెప్పారు మీకు వాళ్ళ వాళ్ళకి ఇస్తున్నారనేసి? ప్రతిపక్షాలు చెప్తాయి. ప్రతిపక్షాలు తెలుసు కదా, ప్రతిపక్షాలు ఇంతకుముందు ఏం అభివృద్ధి చేసింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం అభివృద్ధి చేస్తున్నాడో కనిపిస్తూ ఉంది కదా. చెప్పాల్సిన అవసరం ఏముంది? ఖచ్చితంగా మూడు, నిన్న అనిల్ కుమార్ యాదవ్ చెప్పినట్టు 3 లక్షల పైన మెజార్టీ దాడుతుంది వైఎస్ఆర్సీపీ. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న, ఎలా పనిచేస్తున్నారు? బాగా చేస్తున్నారు కదా. అంటే ఇప్పుడు ఇంతకుముందు వాలంటీర్ లేనప్పుడు ఎలా ఉంది పరిస్థితి, ఇప్పుడు ఎలా ఉంది? పెన్షన్స్ అయినా కానీ ఇంటికి వెళ్ళటం కానీ ఏదైనా కానీ మన రాష్ట్రంలో వాలంటీర్స్ చూసి పక్క రాష్ట్రాల్లో కూడా సచివాలయం ఏర్పాటు చేసి వాలంటీర్స్ పథకాలని ఏర్పరచుకుంటున్నారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది కదా మనకి వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా ఉందనేసి. మరి అంటే ఈసారి పనబాక లక్ష్మీ గారు అంటే టీడీపీ తరఫున గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు, మరి మీ అభిప్రాయం? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ 3 లక్షల పైచులకు మెజార్టీ వస్తుంది. మన రేషన్ కార్డులు చాలా వరకు వైసీపీ తొలగించింది అన్యాయంగా అని ప్రతిపక్షాలు అంటున్నారు. లేవు, అదేం లేదు. చెప్పాను కదా, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి, అన్నీ చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ. ఖచ్చితంగా తొలగించారంటే వాళ్ళకి అర్హత లేక లేని వాళ్ళకి తొలగించారా? ఎలా అర్హత లేని వాళ్ళకి తొలగించి ఉంటారు అని ఇప్పుడు 30 లక్షల ఇల్లు పట్టాలు ఇస్తామంటున్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం? అర్హులైన ప్రతి ఒక్కరికి వస్తుంది అని చెప్తున్నాను కదా. అంటే పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది కదా. నెక్స్ట్ మంత్ 20 ఇది ఈ మంత్ 25 ఖచ్చితంగా వస్తుంది. ప్రజలకు అందుతాయి, ఖచ్చితంగా అందుతుంది. ఇప్పుడు తెలంగాణ బీజేపీ వచ్చింది కదా, మన స్టేట్లో వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? లేదు, వైఎస్ఆర్సీపీ వస్తుంది, చూస్తాం. ప్రజల్లో మంచి స్పందన ఉంది, డెఫినెట్గా వైసీపీ వస్తుంది. పథకాలు పేదవాళ్ళందరూ చేరుతున్నాయా? డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే వేస్తున్నాడు కదా క్యాష్. బయట మీరు చేతులు ఎవరు చేతి, ఎమ్మెల్యే చేతి కానీ ఎంపీ చేతులు కానీ ఇవ్వడం, డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. మీకు నచ్చిన పథకాలు చెప్తారా? అంటే ప్రజలకు అన్నీ అమ్మఒడి అయితేవి, జగనన్న చేయూత అయితేమి, ఒకటి పిల్లకాయలు స్కూల్కి బ్యాగ్ లీడ్ అయితేమి, ఒకటి రైతు భరోసా అయితేమి, వాలంటీర్ వ్యవస్థ ఎక్సలెంట్గా ఉంది, ఇంటికే వచ్చి అన్ని సౌకర్యాలు చేస్తున్నారు. ఇంకేం వెతుక్కోవాలి ఇంక దేని గురించి? పెన్షన్ టైం తెస్తున్నారు, పెన్షన్ తర్వాత 5 o'clock తెచ్చి ఇచ్చేస్తున్నారు. అని వాలంటీర్లు ఇప్పుడు వచ్చారు, వాళ్ళు రాకముందు ఎలా ఉండేది పెన్షన్? వాళ్ళు రాకముందు ఏముంది, ఆ కీలో నిలబడుకొని ఆ ఏళ్ళు ముద్ర పడక గందరగోళంగా పడేవాళ్ళు, ముసలివాళ్ళు మూర్చి వచ్చి పడిపోయేవాళ్ళు, కళ్ళు తిరిగి పడిపోయేవాళ్ళు, ఇప్పుడు ఆ సమస్య లేదు కదా. ఇంటికే డైరెక్ట్గా పోయి పథకాలు చేరిపోతున్నాయి, హ్యాపీగా ఉన్నారు జనాలు. నెక్స్ట్ డెఫినెట్గా వైసీపీ వస్తుంది. అంటే పనపాక లక్ష్మీ గారు కూడా వచ్చారు టీడీపీలో నుంచి, కాంగ్రెస్ నుంచి టీడీపీకి వచ్చింది ఆమె. ఆల్రెడీ ఒకసారి ఓడిపోయింది కదా, ఓడిపోయింది ఇంకా ఆమె ఛాన్స్ లేదు. ఇప్పుడు వైసీపీ రేషన్ కార్డు చాలా అన్యాయంగా తొలగించిందని? ఏం లేదు, పక్కాగా వాడు ఎవరికైతే తీయకూడదో వాళ్ళకే తీసేశాడు. మాకు 30 ఇయర్స్గా లేదు రేషన్ కార్డు, జగన్ గవర్నమెంట్లో వచ్చింది. 30 ఇయర్స్గా నేను అప్లై చేస్తానే ఉన్నాను, రిమూవ్ చేస్తూనే ఉన్నారు, ఇప్పుడు వచ్చేసింది రేషన్ కార్డు, రేషన్ తీసుకుంటున్నాం కూడా. అవన్నీ వేస్ట్ మాట్లాడలేదు. అంటే తొలగించారంటే వాళ్ళు అర్హులు కాకపోతే వాళ్ళు ఏంటంటే ఆయనకి టీడీపీ వాళ్ళకి ఏమి తోచక ఏదో ఒకటి మాట్లాడాలి అంతేగాని, ఇంకా టీడీపీ అయిపోయింది సీన్. మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా టీడీపీ రాదు, ఇంకా రాబోదు కూడా. 30 లక్షలు ఇల్లు పట్టాలు ఇస్తామంటారు? 30 లక్షలు కంపల్సరీగా ఇస్తాడు, అనుకున్నటువంటి ఇస్తాడు అతను. బీజేపీ ఇప్పుడు తెలంగాణలో బాగా, తెలంగాణ మన ఆంధ్రాలో రాదయ్యా,
జనసేన రాదు తన టీడీపీ పోతావండి ఇంకా బీజేపీ వస్తే వస్తుంది మరి జనసేనకి అవకాశం ఇచ్చా జనసేన జీరో జగన్ ఈ 18 నెలల పాలన ఎలా ఉంది బ్రహ్మాండంగా ఉంది మాకు 18750 రూపాయలు అది చేశాడు బ్రహ్మాండంగా ఎక్సలెంట్ ఉంది గవర్నమెంట్ ఏం ప్రాబ్లం లేదు వర్షాలు హ్యాపీగా పడ్డాయి అంతమంది టీడీపీ 5 సంవత్సరాలు అంటే వర్షాలు లే పాడు ఇలా ఏమీ లే హ్యాపీగా అట్లా మోటార్ వేస్తే నీళ్ళు వెళ్తున్నాయి పైకి ఏం ప్రాబ్లం లేదు రాజధాని అంతా వాళ్ళ సామాజిక వర్గమే కొనుక్కున్నారు అన్నమాట మొత్తం వాళ్ళ సామాజిక వర్గం కొనుక్కారు కాబట్టి పోరాడుతున్నాడు అక్కడ అంతేగాని ఇప్పుడు అన్ని ఏరియాలు డెవలప్ కావాలి కదా వాడు ఆ కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ ఏంటంటే అన్ని గ్రామాలు డెవలప్ కావాలా అందరూ ఆ సుఖ సంతోషంతో ఉండాలని చేస్తున్నాడు ఆయన వీడియన చంద్రబాబు నాయుడు ఏంటంటే ఆయన ఒక నియోజక ఆయన ఒక సామాజిక వర్గమే బాగుపడాలని ఆయన చేస్తున్నాడు ప్రజలు ఏరియా తీసుకుంటే అదే తీసుకుంటారు కానీ ఆయన కోరిక ప్రకారం తీసుకోరు కదా అందరూ చేరుతున్నాయా చేస్తున్నాయి పర్లేదు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న బాగుంది పనిచేస్తున్నారా పనిచేస్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యే ఎలా ఉంది పనితీరు పర్లేదు బాగానే చేస్తున్నారు మొత్తం జగన్ 18 నెలల పాలన మీకు ఎలా ఉంది పర్లేదు బాగానే ఉంది బాత్ బహుత్ కామ్ అచ్చా హువా వాలంటీర్ ఆయే హర్ ఘర్ మే ఆకే రోజు ఇన్క్వైరీ కర్తే లోగో సే పూచ్తే జగన్ ఆనే కే బాద్ వాలంటీర్ ఆనే సే బహుత్ ఫాయదా హువా సబ్కా పెన్షన్ భీ అచ్చా దేతా హే హెల్త్ ప్రాబ్లమ్ వాలో కే అచ్చీ హెల్ప్ కర్తా హే तो जगन की तरफ से सब लोग खुश है टीडीपी टीडीपी कैसा है जो कर दिया वो चला गया उसका अब कुछ नहीं जो है वो अच्छा कर रहा है बस जगन टीडीपी अच्छा किया वो अब लेकिन जो प्रेजेंट है वो बहुत अच्छा कर रहा है माँ अंदर की बाने इच्छा डो माँ पहले काल चादर डबल ऐसा डो बाने चूसा पैदा वालों चेहरे तो नहीं आप और काल हाँ पैदा वालों की पौधा काल चेहरे तो नहीं हाँ चेहरे चेहरे అమ్మాయి ఉచితంగా బీమిచ్చారు అతను వచ్చిన పాటి నష్టమే లేదు మాకు కూడా ఇల్లు ఇచ్చేస్తే ఇంకా సంతోషమే అది ఇచ్చేసాడు అనుకో ఇంకా చాలా గొప్పతనం మా ఓట్లన్నీ అతనికి వేస్తాం ఆ విశ్వాసం ఉంది తిన్నాం కాబట్టి మాకు అమ్మఒడి డబ్బులు కూడా పడింది మళ్ళా కూడా పడుతుంది అతనే గెలవాలని మేము కోరుకుంటాం ఇంతకుముందు మరి చంద్రబాబు అయ్యలేదు కదా ఇప్పుడు ఈయన వచ్చి అన్ని సహాయాలు చేస్తున్నాడు కదా మాకు పింఛను పెంచాడు మా ఇళ్ళకి తెప్పిచ్చిస్తున్నాడు రేషన్ బియ్యం కూడా మా ఇళ్ళకి తెప్పించి ఈ నెల నుంచి ఇస్తానని చెప్తున్నాడు ఏమే మాకేం ఇబ్బంది లేదు వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు బాగానే సదుపాయం ఇస్తున్నారు తిరుగుతున్నారు వాలంటీర్లు తిరుగుతున్నారు ఇళ్ళ పట్టాలు ఇస్తామన్నారు కదా దాని గురించి కూడా రాసి ఉన్నాము కానీ ఇంకా రాలేదు 25వ తారీఖు ఇది రాసి ఇచ్చిన్నాము ఇంకా అయితే ఇవ్వలేదు మొత్తం మీద జగన్ పాలన ఎలా ఉంది బాగుంది బాగానే ఉంది ఆయన వచ్చిన తర్వాత అంత సంతోషమే మాకు అందరికి సంతోషంగా ఉంది బిడ్డల పాపం అందరూ వచ్చిన ఉన్నాం పథకాలు అందరూ చేరుతున్నాయి అందరూ చేరినాయి పథకాలు ఏ పథకాలు బాగున్నాయి మీకు తెలిసి అంటే ఇప్పుడు ఏదో జగన్ సార్ ఫ్రీగా మాకు డబ్బు ఇచ్చాడు బియ్యం ఇచ్చాడు అన్ని ఇచ్చాడు కదా ఇంకా ఏమని చెప్పాలా మేము అన్ని బాగున్నాయి అన్నీ బాగున్నాయి పిల్లలకి అంత బాగానే ఉందా బాగుంది ఇంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది పరిస్థితి పరిస్థితి ఏమైంది అప్పుడు ఇట్లాగా మనకనేది అనిపించలేదు కదా ఇప్పుడుంటే బాగా అనిపిస్తుంది బిడ్డలని బాగా చూసుకున్నాం అమ్మడు డబ్బు వేస్తున్నాడు బియ్యం ఉచితంగా ఇచ్చినాడు అది అందరికి ఇస్తున్నారు వాళ్ళు తిరుగుతున్నారు చింటింటికి తిరుగుతున్నారు మన కూడా అది కాగితాలు చదువుకు చేస్తున్నారు పిల్లల గురించి పిల్లలు శుభ్రం చూసుకోండి ఇంట్లో వాళ్ళు శుభ్రం చూసుకునేసి కాగితాలు కూడా చూసుకోవచ్చు